నియోజక వర్గ అభివృద్ధి పనుల్ని తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుందని కావలి శాసనసభ్యులు రాజుడి ప్రసాద్ కుమార్ చెప్పడం విరుద్ధంగా ఉంది. కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 20 రోడ్డు శాసన చేయించారు. ఏఐబి కింద ఎన్డీపీ కింద ఈరోజు అన్ని రోడ్లు జరుగుతున్నాయి. మిగతా కావలి నియోజకవర్గం దగ్గరి మండలం, అల్లూరు మండలం, బాగూరు మండలం, అన్ని మండలాలు పనులు జరుగుతున్నాయి. కేవలం ఒక కావలి రోడ్డు టౌన్లో తుమ్మలపేట రోడ్డు ఎన్డీపీ కింద ఆ రోడ్డు అయితే ఈరోజు జరగలేదు. అదే గ్రాంట్లో ఎన్డీపీ గ్రాంట్ కింద దగదత్తి బుచ్చి దగదత్తి రోడ్డు జరుగుతుంది. అదే గ్రాంట్ కావలి తుమ్మలపేట రోడ్డు జరగట్లేదు. ఏఐబి కింద ఉండే రోడ్లు మిగతా దగదత్తి మండలం, అల్లూరు మండలం జరుగుతున్నాయి. మన ఇది అట్లా బట్టలు తిరిగి గ్రామాలు జరగట్లేదు. ఏమయ్యా ఎమ్మెల్యే గారు ఆ రోజు మా గ్రామానికి వచ్చినప్పుడు గెలిచిన 2 నెలల్లో ఈ రోడ్డు వేసేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజుకి 40 నెలలైనా ఆ రోడ్డు పడుచుకున్న పరిస్థితి లేదు. ఏదైనా మా పరిస్థితి మేము ఎట్లా రావాలి, మా పిల్లలు స్కూల్కి పోయే పరిస్థితి కూడా లేదని ఒక శాసనసభ్యుడిగా గ్రామంలోకి పోతే వాళ్ళు నిలదీశారు. మా రోడ్డు ఎప్పుడు వేస్తారా మీరు? ఒక ఎమ్మెల్యేగా మీరు వచ్చారు మీ గ్రామానికి, ఇప్పుడు మాకు చెప్పండి ఎప్పుడు వేస్తారని వాళ్ళు అడగడం జరిగింది. దానికి ఈయన వాళ్ళ మీద కోప్పడటం, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిస్తే మీరు మాట్లాడతారా, మీకు పగిలిపోతాను, ఒక శాసనసభ్యుడు ఎంతవరకు కరెక్ట్? ఒక శాసనసభ్యుడిని ఎవరైనా అడిగే హక్కు ఉంది. మీరు మాట్లాడే ఒక మాట్లాడాయి, ఒక సామాన్యుని పట్టుకొని, ఒక కార్యకర్తను పట్టుకొని, ఒక ఓటర్ నీకు ఓటు వేసిన దానికి వాళ్ళకి పగిలిపోద్దా? ఒక శాసనసభ్యుడు మాట్లాడి మాట్లాడే అదే మాట వాడు తిరిగి నన్ను అంటే నువ్వేమేంటి ఒకటివి? వాళ్ళు గౌరవించి గమ్ముగా ఉన్నారు. వాళ్ళు తిరిగి నీకు పగిలిపోతుంటే ఏమైపోయాడు అక్కడ ప్రజల్లో? లేస్తే మాట ముందు తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది, అడ్డుకుంటుంది, అడ్డుకుంటుంది. ఎక్కడ అడ్డుకున్నారు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెచ్చిన శాంక్షన్లే. ఈరోజు ఏమైనా కొత్తగా శాంక్షన్ తెచ్చావు చెప్పు. ఎన్ని శాంక్షన్లు తెచ్చావు రా? నేను తెలుసా, నేను తెచ్చిన రోడ్లే ఇవాళ ఉన్నాయి. తొమ్మలపేట రోడ్డు కావచ్చు, బట్టదిరి కావచ్చు, తాళపాలెం కావచ్చు, ఏ రోడ్డు అయినా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన రోడ్లే. ఈరోజు కాంట్రాక్టులు ఎవరు? నీ ఇంట్లో మనుషులు. రాజశ్రీడి ఎవరు? ఇంట్లో పాలు కూరగాయలు తెలుసుకొని చేస్తుంటాడు. మాలాద్రీడి ఎవరు? నీ మనిషి. నీ మనుషులే కాంట్రాక్టర్లు, వాళ్ళే నిన్ను భయపడి రావట్లేదు. కావలేంటే భయపడుతున్నారు. అది వదిలేసి నిద్రలేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, అడుగుతున్నారు. నీకు రెండోది కనిపించరా? నిద్రలేస్తే నువ్వు అభివృద్ధి చేయి, చేసి చూపించు. నువ్వు ఏం చేసావు చెప్పు. ఎవరు గ్రామాల్లో పోతున్నావు అంటే మేము వేసే సిమెంట్ రోడ్లే. ఎదురు పొద్దులో వస్తాం తెలుగుదేశం తెలుగు, నువ్వు అభివృద్ధి చేయి. ఇలా లిస్టు చెప్తాను ఇప్పుడు ఎన్ని రోడ్డు సాక్షన్ వేసింది. ఏ కాలకు పోయినా, ఏ చెరువుకు పోయినా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. నువ్వు ఎక్కడ చేసావు చూపించు. రా పోదురా, మాట్లాడు రా, వస్తారా? నువ్వు ఎలా తుమ్మలపేట రోడ్డు తెలుగుదేశం వాళ్ళు ఏమీ లేదు, బట్టలది రోడ్డు ఏమీ లేదని చెప్పావు కదా? రా, మేము వస్తాం రేపు, మేమే వస్తాం, మీరు రండి, దగ్గర పని స్టార్ట్ చేయండి. మేమే అక్కడ ఉంటాం చెప్పారు కదా మీరు చెప్పారు.